हेलो अंडी नमस्ते वेलकम टू आवर चैनल सिरी बोम्मरिल्लु गार्डन लो कोन्नी पूल मोक्कलु चूपिस्तानु इप्पुडु कागडालु स्टार्ट अय्यायि चूडंडी लास्ट इयर एक्चुअल गा सेप्टेंबर लोने स्टार्ट अय्यायि ई इयर अयिते इप्पुडु चूडंडी इप्पुडे अंत मोग्ग मीद उंदंडी इला कोन्नी पूल मोक्कलु मीकु चूपिद्दामनि चेप्पेसि ఇవి రోజెస్ అండి ఈ కాశ్మీర్ రోజ్ అంటారు కదా అవి చాలా అసలు పూస్తే ఒకేసారి బంచెస్ బంచెస్ ఇలా వస్తాయన్నమాట ఎంత బాగున్నాయి చూడండి ఇది యాక్చువల్గా వాటర్ యాపిల్ చెట్టు కింద ఉందండి దీనికి అసలు ఎక్కువ ఎండ దాకదు ఒక 1-2 hours సన్లైట్ వస్తుంది అయినా బాగానే పూసింది చూడండి సన్లైట్ అసలు యాక్చువల్గా రోజ్ ప్లాంట్కి సన్లైట్ ఎక్కువ ఉంటుంది నేను దేవుడికి పెడుతూ ఉంటాను పూస్తే మాత్రం బంచెస్ బంచెస్ ఇలా వస్తాయి రోజెస్ జోరా ప్లాంట్ అండి నేను లాస్ట్ కరీంనగర్లో బతుకమ్మకి ఒక స్టెప్కు మొత్తం ఇవే పేర్చానండి ఒక 7-8 బంచెస్ తీసుకొని పేర్చాను లే అటు బ్యాక్ సైడ్ అంటే ఇటు ఎదురుగా కనిపిస్తాయి కదా అని బ్యాక్ సైడ్ బంచెస్ తీసుకొని బతుకమ్మ పేర్చానన్నమాట ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి చెట్టు నిండా ఉంటాయి నార్మల్ ఎగ్జారోతో పోలిస్తే ఇది కొంచెం ఆరెంజ్ ఎక్కువనే ఉంటుందండి ఫ్లారింగ్ చాలా బాగుంటుంది చెట్టు నిండా ఉన్నాయి చూడండి ఇదివరకు ఈ ప్లాంట్ నా వీడియోలో చూపించాను మీకు మళ్ళీ ఒకసారి ఇలా ఫుల్గా ఫ్లారింగ్ ఉంది కదా చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను బాగున్నాయి కదా ఈ ప్లాంట్ ఇదివరకు మీకు చూపించాను ఈ కలర్ మందార నేను యాక్చువల్గా ఇప్పుడే నీమ్ ఆయిల్ స్ప్రే చేశానండి చూసారు కదా ఆకుల మీద కనిపిస్తుంది మీకు మొక్కలు హెల్దీగానే ఉన్నాయి బట్ ఇలా కొంచెం స్టార్ట్ అయిపోయిందన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తుందా చిన్నగా మనకి మిల్లీబగ్స్ స్టార్ట్ అయ్యాయి సో ఇది ఇలా స్టార్ట్ అయినప్పుడే మనము అసలు అవ్వకముందే చేసుకోవాలి సో స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మళ్ళీ స్ప్రెడ్ కాకముందే చేసుకుందామని మొత్తం నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను ఇక్కడ వైట్ వైట్గా మీకు కనిపిస్తుంది అనుకుంటాను ఇలా అండి మంచి పీచ్ కలర్ ఎల్లో లైట్ పింక్ మెరూన్ అన్ని మిక్స్డ్ కలర్స్ అన్నమాట ఈ మందార ఇదివరకు మీకు వీడియోలో యాడ్ చేశానో లేదో గుర్తులేదండి ఒకసారి చూపిద్దాము ఈ కలర్ బాగుంది కదా అని చెప్పేసి క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను చాలా చూడండి నేను వీడియో చేసినప్పుడు అసలు ఫ్లవర్స్ ఎక్కువ లేవండి ఇప్పుడంతా మొత్తము ఇలా బంచెస్ లాగా ఫుల్గా ఫ్లారింగ్ అయితే వచ్చింది ఆ రోజంతా బ్లూమింగ్ ఉండే కానీ ఇలా మీకు క్లియర్గా చూపెట్టలేకపోయాను సో ఇప్పుడు ప్లాంట్ నిండా పువ్వులు ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే మట్టి మిశ్రమంలో నేను చెక్క పొట్టు కానీ వడ్ల పొట్టు కానీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా దాని గురించి కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయండి అంటే చెక్క పొట్టు వేస్తే చెదలు రాదా వడ్ల పొట్టు వేస్తే మొక్కకు వేడి కదా అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు నేను ప్రాక్టికల్గా మొక్కలు పెట్టిన తర్వాతనే నా మొక్కలు బాగా గ్రోత్ ఉన్న తర్వాతనే నేను మీకు చెప్తున్నాను ఇందులో చూసారా నేను ఇది 3 days బ్యాక్ కలిపి పెట్టుకున్నానండి ఈ చెక్క పొట్టు వరి పొట్టు అన్నీ ఇలా కలిపి పెట్టుకున్నాను ఇందులోనే నేను మొక్కలు పెడుతున్నానండి నేను లాస్ట్ 7-8 months నుండి అంటే చెక్క పొట్టు అయితే అంతకుముందు ఎప్పుడో ఒకసారి కలిపేదాన్ని వరి పొట్టు అయితే నేను లాస్ట్ 2-3 years నుండి కలుపుతూనే ఉన్నాను ఇంకా చెక్క పొట్టు అంటే ఇంకా కోకోపీట్టు బదులు మనకు దొరకనప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు కదా అని ఒక 6-7 months నుండి కంటిన్యూగా కలుపుతున్నాను అన్నమాట అంతకుముందు ఒక ఫ్రూట్ ప్లాంట్స్కి అలా కలిపేదాన్ని సో నాకైతే చెక్క పొట్టుకు అయితే అసలు చెదలు రాలేదండి ఎందుకంటే మనం రెగ్యులర్గా వాటర్ ఇస్తాం కాబట్టి ఒక్కసారి తడిసి పక్కన పడేస్తే చెదలు వస్తే వస్తుండొచ్చు నాకు కూడా ఐడియా లేదు బట్ మనం రెగ్యులర్గా మొక్కలు పెడతాం అందులో మొక్కలకి వాటరింగ్ చేస్తాం కాబట్టి చెదలు అనేది అయితే నాకు ఇంతవరకు రాలేదండి తర్వాత వరి పొట్టు వేడియా అని చెప్పేసి అడుగుతున్నారు నా మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతున్నాయండి నేను ఇవి 3 days బ్యాక్ పెట్టిన మొక్కలు ఇలా అన్నిట్లలో కలిపి పెట్టుకుంటాను నేను
నేను లాస్ట్ ఈ మట్టి కలిపేటప్పుడు నేను వీడియో క్లిప్పింగ్ అయితే ఒకటి తీశాను అది యాడ్ చేస్తాను మీకు ఎవరికైనా అది ఇన్ఫర్మేటివ్గా ఉండి మీకు యూజ్ అవుతుందంటే అలా చేసుకోండి దాని గురించి చాలా డౌట్స్ కామెంట్స్లో అడుగుతున్నారన్నమాట నార్మల్గా చెప్తే చెప్పిన దానికంటే చూస్తే అర్థమవుతుందని చెప్పేసి నేను ఆ క్లిప్పింగ్ ఒకటి యాడ్ చేస్తాను ఒకసారి మీకు నచ్చితే అలా మట్టి సాయిల్ మిక్సింగ్ అలా కలుపుకొని మొక్కలు పెట్టుకోండి సాయిల్ అండి చూడండి ఇది ఇందులో చెక్క పొట్టు ఉంది వరి పొట్టు ఉంది మీకు అనిపిస్తుంది అనుకుంటాను వాటర్ పోసేసరికి కొంచెం తడిసిపోయినట్టు అయిందండి ఇలా ఉంది చూసారా చూడండి మీకు ఇక్కడ చెదలు కానీ అట్లా ఏమన్నా అయితే ఏం కనిపించట్లేదు కదా చాలా ఫ్రెష్గా ఉంది చూడండి ఇలానే ఉంటుందండి మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు కూడా ఇలానే ఉంటుంది ఇలా మీకు వడ్ల పొట్టు కనిపిస్తుందా ఈ మందార ప్లాంట్ ఇందులోనే పెట్టాను సో అన్నీ ఇలా కలిపి పెట్టుకున్నాను మరి నాకైతే చెదలు కానీ అలా అయితే ఏం రాలేదు మొక్క గ్రోత్ కూడా బాగానే ఉంది చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో మొక్కలు నేను చాలాసార్లు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో మొక్కలు కదా ఇలా బిగోనియా కొమ్మలు నాటాను ఇది కూడా చెక్క పొట్టు ఇంకా వరి పొట్టు కలిపి పెట్టిన ఇందులో నాటుకున్నాయి ఫ్లారింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి అన్నిట్లలో ఇదే కలిపి పెడతానండి నేను మీకు ఇక్కడ వడ్ల పొట్టు కనిపిస్తుందా జూమ్ చేస్తాను చూడండి ఇక్కడ కూడా ఇక మనము కుండీని లైట్ వెయిట్ చేసుకోవడమే ఇంకా టెర్రస్ పైన పెట్టుకునే వాళ్ళు అయితే ఇలా ఈజీగా లైట్ వెయిట్ చేసుకోవచ్చు మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతున్నాయండి నేను నా ప్రాక్టికల్గా నేను చూసి మీకు చెప్తున్న విషయం ఇది నేను ఆ క్లిప్పింగ్ ఉంది మీకు యాడ్ చేస్తానండి థ్యాంక్ యూ బై బాయ్ ఏ సాయిల్ మిక్సింగ్ సాయిల్ ప్రిపరేషన్ నేను ఇప్పటికీ చాలాసార్లు చూపెట్టానండి 3-4 వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ బట్ మళ్ళీ అడుగుతున్నారు చెక్క పొట్టు వేస్తే పురుగు రాదా చెదలు రాదా అని వరి పొట్టు వేస్తే మొక్కకు వేడి కదా అని చెప్పేసి అడుగుతున్నారు ఇవైతే నేను ప్రాక్టికల్గా యూజ్ చేసిన తర్వాతే మీకు చెప్తున్నానండి ఈరోజు కూడా నేను ఒకేసారి మట్టి కలుపుకుంటానండి పెద్ద పెద్ద టబ్బులలో పెట్టుకోవడం కానీ మట్టి కలిపి బ్యాగ్స్ ఉంటాయి కదా బ్యాగ్స్లలో ఎత్తి పెట్టుకుంటాను అంటే మనం ఇప్పుడు ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు ఇలా కలిపి పెట్టుకోవచ్చు కానీ మధ్య మధ్యలో ఎక్కడన్నా కొమ్మలు తెచ్చుకున్నా చిన్న చిన్న మొక్కలు తెచ్చుకున్నా ఇవన్నీ మళ్ళీ కలుపుకోవడము మళ్ళీ పని పెట్టుకోవాల్సి వస్తుంది కదా ఇవన్నీ కలుపుకోవడం కొరకు అందుకని ఈ నీమ్ పౌడరు వరి పొట్టు వర్మి కంపోస్టు సాయిల్ అంతా సండే రోజు కానీ లేకపోతే మార్నింగ్ 6-7 కల్లా ఇలా మట్టి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను చిన్న పాట్లో కావాలన్నప్పుడు తీసుకొని ముక్క అయితే ముక్కలు పెట్టేసుకుంటానన్నమాట సో అందుకని మీకు కూడా చెప్తున్నాను ఈజీ వర్క్ అన్నమాట ప్రతిసారి ఒక ముక్క పెట్టాలనుకున్నప్పుడు ఇవన్నీ కలపడం అయితే ఇబ్బంది అవుతుంది కదా మీకు వీలైతే అలా చేసుకోండి నిన్న ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను ఆల్రెడీ నేను చెక్క పొట్టు వేస్తే మాత్రం చెదలైతే రాలేదండి మనం ఎప్పుడు వాటర్ ఇస్తూ ఉంటాము మొక్కకు సో చెదలైతే రాదు కదా కంప్లీట్గా తడిసి ఒకసారి తడిసి పక్కకుందంటే చెదలు వస్తే వస్తుండొచ్చు బట్ మనము డైలీ మొక్కకు వాటర్ ఇస్తాం కాబట్టి చెదలు అనేది అయితే ఉండదు అంటే పదన కంప్లీట్గా తడి ఉన్న దగ్గర అయితే ఉండదు తడి తగిలి తడి మళ్ళీ ఇవ్వకుండా ఉంటే అంటే అసలు తడి లేకపోతే చెదల ఏం చెక్క ఇచ్చారో ఏం చెక్క కార్వింగ్ చేశారో నాకైతే తెలియదు నేను కంప్లీట్గా అదే చెక్క పొట్టు అయితే వాడుతున్నాను నాకైతే చెదలు రాలేదు ఇంకొకటి వరి పొట్టు వేడి కదా అని చెప్పేసి అంటున్నారు వరి పొట్టు అసలు ఒక 3-4 మంత్స్ వరకు అది సాయిల్లో కలిసిపోతుందండి మళ్ళీ మనం అది కిందకి దిగిపోతుంది నేను నిండా పోసిన ఇంతవరకు పోసింది నియర్లీ 3/4కి వచ్చేస్తుంది మళ్ళీ మనం నీమ్ పౌడరు 2-3 మంత్స్కి నీమ్ పౌడరు తర్వాత కొంచెము లైట్గా వరి పొట్టు అలాంటివి కిచెన్ కంపోస్టు అన్నీ లైట్ వెయిట్ ఇచ్చుకుంటాం కాబట్టి నాకైతే అది ఎప్పుడు వేడి మొక్క చనిపోవడం లాంటివి అయితే కాలేదు ఇంకొకటి నీమ్ పౌడరు అనేది మాత్రం మనం ఒక 5% తీసుకోవాలి ఇప్పుడు సాయిల్ మిక్సింగ్లో 5% తీసుకోవాలి మరీ ఎక్కువ వేసినట్టయితే మొక్కకు వేడి ఇదైతే ఓకే బట్ అంటే ఇది ఆల్రెడీ ప్రాక్టికల్గా చూసాను నేను ఇది ఎక్కువ వేయకూడదు ఇంకా నేను కోకోపీట్ కానీ ఈ చెక్క పొట్టు కానీ వరి పొట్టు కానీ ఏది వేసినా నా మొక్కలకైతే ప్రాబ్లం అయితే రాలేదండి మీకు నచ్చితే చేయండి అంటే కోకోపీట్ లేని వాళ్ళకి ఇది ఆల్టర్నేట్గా యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను చాలామంది డౌట్స్ అడిగారు అన్నమాట
అందుకనే నేను ఇప్పుడు నేను మట్టి మొక్కల కొరకని మొన్న నర్సరీ నుండి తెచ్చాను కదా మొక్కలు, ఆ మొక్కల కొరకు నేను మొన్న నర్సరీ నుండి మొక్కలు తెచ్చాను కదండి, ఆ మొక్కల కొరకనే నేను సాయిల్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ ఎవరైనా డౌట్స్ కనుక ఉంటే క్లారిఫై అవుతాయి కదా అని చెప్పేసి ఈ క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను. ఇది అసలు ఈ చెక్క పొట్టు ఏ కర్రదో అయితే తెలియదు నాకు. ఇలా ఎప్పుడు కలుపుతాను, ముక్కలు అయితే చాలా హెల్దీగా పెరుగుతాయండి. నేను కొంచెం చెక్క పొట్టు తర్వాత కొంచెం వరి పొట్టు వేస్తున్నాను. తర్వాత వర్మి కంపోస్ట్. మీకు బిగినర్స్ కొరకే అయితే, బిగినర్స్ కొరకైతే నేను కొంచెం పర్సంటేజ్లో చెప్పాను కదా, నేను అసలు కొలతలు అలా ఏం చేయనండి, నాకు తెలుస్తుంది యాక్చువల్గా మొక్కకు అంటే మట్టికి ఎంత అవసరం అనేది అయితే తెలుస్తుంది. సో నేను అంటే సుమారుగా నేను కలుపుకుంటున్నాను అన్నమాట. ఇది వేపపిండి. తర్వాత నేను శాండ్, మీకు ఇది ఎందుకంటే చూపెట్టడం కొరకే తెచ్చాను, శాండ్ అయితే అవసరం లేదు నాకు. ఎందుకంటే ఆల్రెడీ నేను తీసుకున్నది రెడ్ సాయిల్, రెడ్ సాయిల్లో కొంచెం బరక బరకగా రాళ్ళు రాళ్ళుగా చిన్నగా ఇసుక ఇసుక ఉంది. సో అందుకని నేను శాండ్ అయితే కలపట్లేదు. మీరు నల్ల మట్టి బంక మట్టి తీసుకున్నట్టయితే కొంచెం శాండ్ ఇలా కలిపేసేయండి, అంటే ఇంత పడుతుంది ఈ మట్టికి అయితే ఇంత పడుతుంది, అలా ఒక 10% శాండ్ తీసుకోండి. ఇంకా కోకోపీట్ అండి. కోకోపీట్ అయితే ఇది ఇప్పుడు మనం అవి రెండు వరి పొట్టు తర్వాత చెక్క పొట్టు కలుపుకున్నాము, కోకోపీట్ అయితే అవసరం లేదు. నేను ఎందుకంటే ఇప్పుడు నేను ఇందులో చెక్క పొట్టు వరి పొట్టు చాలా తక్కువగా కలిపానండి, మీకు చూపిద్దాము కోకోపీట్ కూడా చూపిద్దామని చెప్పేసి, లేకపోతే అదే ఎక్కువ కలిపేదాన్ని. కోకోపీట్ కొంచెం తీసుకోండి. ఇది ఇలా వాటర్ వేస్తే లూజ్ లూజ్గా వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్లో తెప్పించాను నేను, మీరు చూడండి ఆన్లైన్లో దొరుకుతుందా అని అడుగుతున్నారు. ఆన్లైన్లో ఉందండి, వన్ డేలోనే వస్తుంది అసలు ఫ్లిప్కార్ట్లో అయితే. అంటే వాళ్ళకు లోకల్ ఏదన్నా ఉందో ఏమో తెలియదు, కానీ ఈజీగా వన్ డేలో వచ్చేసింది. ఇలా కొంచెం మనం వాటర్ వేస్తే ఇలా లూజ్ లూజ్గా వచ్చేస్తుంది అన్నమాట. మీరు మొత్తము చెక్క పొట్టు కాకపోయినా, మొత్తం వరి పొట్టు కాకపోయినా, ఇలా కొంచెము కోకోపీట్ తర్వాత చెక్క పొట్టు వరి పొట్టు ఇట్లా కలుపుకోవచ్చు. కంపల్సరీ సాయిల్ మిక్సింగ్లో లైట్ వెయిట్ ఉండాలండి. లైట్ వెయిట్ ఉంటేనే మొక్క బాగా రూట్స్ లోపలికి బాగా స్ప్రెడ్ అయిపోయి మొక్క ఎదుగుతుంది. మీరు గట్టి పడితే మాత్రం, సాయిల్ గట్టి పడితే మొక్క పెరగదు, ఇంకా రూట్ రోడ్ వచ్చేసి మొక్క చనిపోతుంది అన్నమాట, అదొకటి గమనించుకోండి. ఇవన్నీ ఇప్పుడు వేసి కలిపి కుండీలో నింపేసి మొక్క పెట్టుకోవడమే అండి. నేను యాక్చువల్గా చాలాసార్లు ఒక 3-4 times చూపెట్టాను సాయిల్ మిక్సింగ్ వీడియోస్, అయినా ఒకసారి కొత్త వాళ్ళకి కానీ లేకపోతే నేను ఎలాగో చేస్తున్నాను, ఇది ఒకసారి క్లిప్ యాడ్ చేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఏదన్నా ఒక విన్న తర్వాత చూడండి ఎంత లూజ్గా ఉంటుందో మట్టి. నేను ఎవ్రీ టైం చెప్తున్నాను, మీరు మొక్క పెట్టుకోవడానికి సాయిల్ ఇలా లూజ్గా ఉండాలి, ఇంకా టైట్గా మట్టి ఉన్న దానిలో మీరు పెట్టుకుంటే అసలు మొక్క బ్రతకదండి, కొన్ని రోజులు బాగానే ఉంటుంది, తర్వాత డల్ అయిపోయి చనిపోతుందండి. చూడండి మనం వరి పొట్టు, చెక్క పొట్టు, తర్వాత నీమ్ పౌడరు, వర్మి కంపోస్టు, ఇంకా ఆవు పేడ కూడా కలుపుతానండి. సో ఇప్పుడు ఆవు పేడ ప్రజెంట్గా లేదు, మొన్ననే మొక్కలకు అన్నిటికీ ఇచ్చేసానమాట. వర్మి కంపోస్ట్ కలిపాను, తర్వాత మొక్క పెట్టిన తర్వాత కూడా కొంచెం పైనుండి ఆవు పేడ వేయొచ్చు కదా అని చెప్పేసి ఓన్లీ వర్మి కంపోస్టే కలిపాను. ఎంత లూజ్గా ఉంది చూడండి. చెదళ్ళు లాంటివి అయితే రావండి. మీరు ఒకవేళ అలాంటి డౌట్స్ ఏం లేకపోతే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇందులో నేను ఇప్పుడు మొక్క పెడదామని చెప్పేసి ఇలా హోల్స్ కంపల్సరీ, హోల్స్ మీద రాళ్ళు కానీ తర్వాత పింకులు కానీ అయితే కంపల్సరీ. ఇంకా మనం ఇలా ఎత్తేసుకొని మొక్క పెట్టుకోవడమే అండి. ఎంత లూజ్గా ఉంది చూడండి మట్టి. ఇంకా రూట్స్ అయితే చాలా స్ప్రెడ్ అయిపోతాయండి ఇలాంటి లూజ్ మట్టిలో.